లామ్ చాప్స్ విత్ మింట్ అండ్ మస్టర్డ్ సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లామ్ చాప్స్, ఇవి చాప్స్ అనమాట, ఇలాగే దొరుకుతాయి, ఇలాగే తెచ్చుకోవచ్చు. అలాగే మైదాపిండి, వెన్న, మింట్, మిరియాల పొడి, నిమ్మకాయ చెక్క, మస్టర్డ్ సాస్ ఆర్ మస్టర్డ్ పేస్ట్ అంటారు, అలాగే వెల్లుల్లిపాయలు, ఇవి కాంబినేషన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి మ్యారినేడ్ రెడీ చేసుకుందాం లామ్స్ కోసం ఆర్ చాప్స్ కోసం. ఇందులో నుంచి కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం, సగం సరిపోతుంది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, స్టవ్ కూడా వెలిగించేద్దాం. ఈలోపు వేడి అవుతూ ఉంటుంది. దీన్ని మిక్స్ చేసుకుందాం. దీనిలోకి నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. ఓకే, స్మూత్గా మంచి డ్రెస్సింగ్ లాగా రెడీ అయింది కదా. దీనిలో చాప్స్ వేసి మ్యారినేట్ చేసుకుందాం. చక్కగా ఇది అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది, చూసారు కదా, పీల్చుకున్నట్లుగా మొత్తం అంతా లోపలికి వెళ్ళింది. దీన్ని ఒక పావు గంట అలా ఉంచేద్దాం. ఓకే, ఉంచిన తర్వాత కుక్ చేసుకుందాం. మ్యారినేట్ అయింది, దీన్ని ఆయిల్ వేసి కుక్ చేసుకుందాం. అలా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకుందాం. ఓకే, ఇంకో పొయ్యి కూడా వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. ఇందులో బటర్ వేసి సాస్ రెడీ చేసుకుందాం, మింట్ అండ్ మస్టర్డ్ సాస్. దానికోసం బటర్ వేసుకుందాం. లామ్బ్ చాప్స్ రెడీ అయిపోయిన తర్వాత ఈ సాస్ రెడీ అవుతుంది కదా, ఈ రెండు కూడా వేర్వేరుగా సర్వ్ చేసుకుంటాం, రెండింటిని కలిపి కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మింట్ ఫైన్ చాప్ చేసి పెట్టుకుంటాం. గార్లిక్ చాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మడ్లింగ్ అంటాం, అట్లా నలిపేసుకొని వేసేసుకున్నా సరిపోతుంది. జస్ట్ లైక్ దిస్. గార్లిక్ కొద్దిగా ఆ బటర్లో అలా వేగితే
ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా బటర్కి వస్తుంది అన్నమాట, ఇన్ఫ్యూజన్ అంటాం అట్లాగా. తర్వాత విలాయ్ మస్టర్డ్ పుదీనా ఇది కూడా వేసుకుందాం. ఇది కాస్త బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేంతవరకు వేయించుకోవాలి. మ్యారినేడ్ దీంట్లో ఉంటుంది కదా, ఇది కూడా దీంట్లో వేసుకున్నట్లయితే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, మాయిశ్చర్ కూడా దొరుకుతుంది. ఇది కూడా మనకు కావాల్సిన విధంగా బ్రౌన్ అయింది కాస్త. ఓకే, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ కరెక్ట్గా కుక్ అయ్యి ఆ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ వల్ల చిక్కబడుతుంది, చిక్కబడి రెడ్యూస్ కూడా అవుతుంది అన్నమాట, కొంచెం దగ్గరకు అవ్వాలి, అప్పుడు మనకు కావాల్సిన సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. సీజనింగ్ కూడా చేసేసుకున్నా, మిగిలిన మిరియాల పొడి ఇందులో వేసుకున్నా, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. సాస్ కన్సిస్టెన్సీ చూసుకోండి, పల్చగా ఉందా, కొద్దిగా చిక్కపడిందా, ఎంత కావాలంతే అంత ఆ టైంలో దించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాప్స్ కూడా కావాల్సినట్లుగా కాలిపోయాయి. సాస్ అయితే రెడీ అయిపోయింది, అక్కడ చాప్స్ కూడా రెడీ అయిపోయాయి. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.